అమ్మా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ గురించి అసలు మీరేమనుకుంటున్నారని మేము తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంది. నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీరు మీకు మీకున్న ఒపీనియన్ చెప్పండి వాళ్ళ గురించి. సో ఫస్ట్ నేను ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వస్తాను. మీకు ఆ పేరుతో ఒక అనుబంధం ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్. సూపర్, ఎంత ఎనర్జెటిక్గా అబ్బాయి డ్యాన్స్ చేయడం అయితేనేమి, యాక్టింగ్ అయితేనేమి, డైలాగ్స్ చెప్పడం కానీ, మోడ్యులేషన్ అయితేనేమి, స్పష్టంగా మాట్లాడడం కానీ, సూపర్ డ్యాన్స్, అన్ని విధాలుగా ఆల్రౌండర్ అబ్బాయి. ఓకే, నెక్స్ట్ మహేష్ బాబు గారు. క్లాస్, చాలా క్లాస్ హీరో, డైలాగ్స్ చాలా ఈజీగా మాట్లాడతారు, చాలా చక్కగా ముద్దగా అందంగా ఉంటాడే కాదు, యాక్టింగు, మాట్లాడే పద్ధతి, పెద్దగా అరవడాలు అందరి లేకపోయినా కూడా కామ్గా మాట్లాడే అబ్బాయి నెగ్గుకొస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారితో నేను ఫస్ట్ పిక్చర్ చేశాను, చాలా కామ్ క్వైట్గా ఉంటాడు. కాదు కాదు, దాని తర్వాత సుస్వాగతం. సుస్వాగతం, సుస్వాగతం చేశాను నేను, అప్పుడే తెలుసు, ఇట్స్ వెరీ కామ్ క్వైట్. ఇది పైకి చాలా ఫాలోయింగ్ ఉంది, ఇప్పుడు పొలిటికల్గా కూడా ఎంతో గ్రేట్ ఆర్టిస్ట్. గబ్బర్ సింగ్ సినిమాలు చాలా చూశాను నేను, చాలా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి అబ్బాయి, చాలా యాక్టివ్గా వర్క్ చేస్తాడు. సో మీ ముందే ఎదిగారు కాబట్టి కళ్యాణ్ గారి క్రేజ్ మీరు అప్పుడే ఎక్స్పెక్ట్ చేశారు? లేదు, అస్సలు చేయలేదు. అసలు అబ్బాయి అసలు చాలా సిగ్గుపడుతూ ఉండేవాడు, షార్ట్కి రావడానికి కూడా చాలా అలా సిగ్గుపడుతూ అలా తల దించుకొని అలా ఉండేవాళ్ళు. నేను అనుకోలేదు, అస్సలు అనుకోలేదు నేను. సో ఇప్పుడున్న క్రేజ్ చూసి ఏమనిపిస్తుంది? అయ్యో గ్రేట్, అంటే బాగా డెవలప్ చేసుకొని ఉంటాడు అబ్బాయి, బాగా డెవలప్ చేసుకొని. నేను అబ్బాయి గారు అనకపోయినా కూడా నాకు ఒక బ్రదర్ లాంటి వాళ్ళు, కొడుకు లాంటి వాళ్ళు ఇప్పుడున్న హీరోస్ అందరూ మీరు అనొచ్చు. అందులో మా రాయలసీమ సైడు గారు గిరు అని మాట్లాడకపోయినా నువ్వు నేను అంటే ఏదో ఆప్యాయంగా మాట్లాడినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది మాకు. అది ఇంకేమన్నా నెక్స్ట్ బన్నీ. అబ్బా తగ్గేదా, ఎంత డ్యాన్స్ స్టెప్స్, అమ్మో అప్పట్లో మేము చేసే డ్యాన్స్లకి ఇప్పటికి సంబంధమే లేదు. అప్పుడు చేసే డ్యాన్స్లు అంతా 1 2 3 4 అని అప్పటికి అది కష్టమే, కానీ అది కొంచెం ఆలోచించి చేయొచ్చు. పాట దీనికి లిరిక్స్కి మూమెంట్స్కి కొంచెం, ఇప్పుడు ఏంటి అంత ఫాస్ట్ ఆ మూమెంట్స్, కూర్చున్న మూమెంట్స్ బట్ యంగ్స్టర్ యంగ్ ఏజ్ యంగ్లో మేము కూడా కూచిపూడి డ్యాన్స్లో కూర్చొని మూమెంట్స్ చేసాం, ఇప్పుడు చేయమంటే చేయలేము అనుకోండి అందరి విషయం. కానీ చాలా తగ్గేదేలే డ్యాన్స్ అయితే. అలా వైకుంఠపురం చూశాను, థియేటర్లు చెన్నైలో థియేటర్కి వెళ్ళి ఫస్ట్ సినిమా అది చూశాను, తర్వాత సరలేర్ నీకే చూశాను. చాలా మంచి ఆర్టిస్టు, మంచి డ్యాన్సరు. అండ్ రామ్ చరణ్. రామ్ చరణ్ గారు ఆర్ఆర్ఆర్ చూశాను, సూపర్. ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ అయితేనేమి, రామ్ చరణ్ గారు అయితేనేమి. ఈ సినిమా అమ్మ రంగస్థలం, రంగస్థలంలో నిజంగా చాలా బాగా చేశారు అబ్బాయి. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ కదా, అలాంటి క్యారెక్టర్స్ చేయడమే కష్టం. హీరోగా ఏముంది, చేయొచ్చు 4 డ్యాన్సులు చేయొచ్చు, తర్వాత ఒక లవ్ సీన్స్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు. కానీ ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఆర్టిస్టులకు కూడా, ఇప్పుడు నాలాంటి వాళ్ళకి కూడా మామూలుగా అమ్మలాగా మంచి పాత్రలు డైలాగ్ చెప్పారు, వ్యాంప్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, విల్లీ క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఆ క్యారెక్టర్స్. అలాగా రామ్ చరణ్ గారు ఓకే, సూపర్. ప్రభాస్. ప్రభాస్ గారు నేను ఈ సినిమా చేశాను, ఇది ఛత్రపతి, ఛత్రపతి చేశాను ఆ సినిమా చేశాను. బట్ ఈజ్ ఆల్సో ఇంకా బాహుబలి, ఇంకా దానికి ఏది చెప్పేదానికి మాటలు లేవు కదా. ప్యాన్ ఇండియా స్టార్. వీళ్ళ గురించి అంత అడగకూడదు మీరు, వీళ్ళంతా ఎక్కడో ఉన్నారు, ఉన్నారు అదే కరెక్ట్, అందరి ప్రజల అభిప్రాయమే కదా. అందుకే ప్రేక్షకులు దేవుళ్ళు అనేది, వాళ్ళందరూ ఊరికే తక్కువైన వాళ్ళు కాదు. వాళ్ళు అమ్మ వాళ్ళు అంటే ఏమంటే, ఒక్కొక్కరికి వర్గాలు ఉన్నాయి అంతే కానీ ఎవరు ఎవరికి తగ్గరు, అందరు సూపర్. వరుణ్ బాబు.
వరుణ్ బాబు, వరుణ్ తేజ్. అమ్మో అబ్బాయి, అస్సలు ఇంత యాక్టింగ్ పవర్ ఉందా అబ్బాయిలో అని అస్సలు అసలు కనబెట్టలేం. అబ్బాయి ఎప్పుడు అలా కామ్గా కూర్చొని ఉంటాడు. అసలు యాక్ట్ చేసేటప్పుడు కూడా మాతో తక్కువే కదా, మా కాంబినేషన్ తక్కువ. సినిమా చూసినప్పుడు ఎఫ్టూ అయితేనేమి, ఎఫ్త్రీ నిజంగా ఎఫ్త్రీలో అయితే సూపర్గా చేశారు. ఆ నత్తి అలా మెయింటైన్ చేసి చేయడం అనేది కష్టం. ఒక్కసారి వచ్చినట్టు ఇంకొకసారి ఇప్పుడు అది నత్తి ఉన్న వాళ్ళకి ఒకే ఎప్పుడు ఒకేలాగా వస్తుంది. మనం యాక్ట్ చేయడం కదా, అది కరెక్ట్గా చాలా కష్టం. అది యాక్ట్ చేయడం అనేది, అలాగే చేయడం అనేది, యాప్ట్గా చేయడం అనేది చాలా కష్టం. అది అబ్బాయి కూడా అదే అన్నాం కదా, ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరు ఏం తక్కువ ఏం కాదు, అందరూ అందరి ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు, న్యాయం చేకూరుస్తున్నారు. కాబట్టి నేను ఈ హీరో ఆ హీరో విజయ్ దేవరకొండ అబ్బాయి ఫస్ట్ మూవీని చూశాను. గీతా గోవిందం కానీ అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి నేను టీవీలోనే చూశాను. నిజంగా అబ్బాయి కదా, సెకండ్ మూవీ అనుకుంటా కదా, సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ చూడలేదు అమ్మాయి. అబ్బాయి ఆ సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యాను నేను. ఈవెన్ తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడాడు అమ్మాయి. మాట్లాడినా కూడా అసలు ఫస్ట్ సెకండ్ పిక్చర్ లాగానే చేయలేదు, చాలా ఈజీగా చేశాడు. అంత మంచి క్యారెక్టరు, అంత డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరు, తాగుబోతుగా ఎంతో చేంజ్ ఓవర్ ఉన్న క్యారెక్టరు, చాలా చక్కగా చేశాడు. నిజంగా చాలా బాగా చేశాడు అబ్బాయి. హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఫస్ట్ సెకండ్ సినిమాల్లో అంత యాక్టింగ్ అనేది కష్టం.